రైట్ ఇక ఇదే అంశంపై మనతో స్పందించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ్మగారు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. బోండా ఉమ్మగారు నమస్తే అండి. నమస్తే అమ్మా. బోండా ఉమ్మగారు, ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో ఒక మలుపు తిప్పుతుందని అంటారా? అంటే ఇంత ముందు కూడా ఇదే విధంగా పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో ఈ ప్రభుత్వం రాజకీయ వేధింపులు చేసినప్పుడు నోవటెల్ హోటల్ నుంచి ఆయన బయట రానియకుండా అడ్డుకొని, అట్లాగే కార్ లోపలే కూర్చోవాలి, బయట కూర్చోకూడదు, బయట నుంచి మాట్లాడకూడదు, బయట విష్ చేయకూడదని అనేక రకాల ఆంక్షలు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని విశాఖపట్నంలో 3 రోజులు అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా నిర్బంధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన నోవటెల్లో కలిసి ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరం కూడా ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది అని ఆయన ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా మరొక రాజకీయ పార్టీ నుంచి ఆయనకి సంఘీభావం తెలిపి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మేధావులు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు ఏకం కావాలని ఆరోజు చెప్పడం జరిగింది. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తున్నటువంటి లక్షల జనాన్ని చూసి భయపడినటువంటి ఈ ప్రభుత్వం అక్రమంగా ఏదో విధంగా అడ్డుకోవాలనే ఉద్దేశంతో మరి జీవో నెంబర్ 1 విడుదల చేసి ఆ జీవో నెంబరు 1 రాజకీయ వేధింపుల కోసం ఉపయోగించుకుంటాం అనేది కుప్పంలో ఎలా ఉపయోగించుకున్నారో చూసాం. కుప్పం నియోజకవర్గానికి 7 సార్లు ఒక మాజీ ఒక ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆ విధంగా ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజల్ని కలవనీయకుండా ఏ విధంగా అడ్డుపడిందో మొత్తం భారతీయ జాతీయ స్థాయిలోనే ప్రజలు విసిగిపోయారు. దాన్ని ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జరిగినటువంటి సంఘటనని తీవ్రంగా ఖండించడమే గతంలో కూడా మనం కూడా చూసాం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని కలిసి ప్రజాస్వామ్య పరిరక్షణ ఏ విధంగా ముందుకెళ్లాలని ఆలోచన చేశారో ఆ ఆలోచనలో భాగంగానే ఈ రాజకీయ కక్ష సాధింపులు కరెక్ట్ కాదు, ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థలో సొంత ప్రయోజనాల కోసం జీవోలు తీసుకొచ్చి చీకటి జీవోల ద్వారా రాజకీయ పార్టీలు ప్రతిపక్షాల గొంతు నొక్కాలని అనుకోవటం సమంజసం కాదనే ఉద్దేశంతోనే ఇవాళ ఈ కలయిక జరుగుతుందని అనుకుంటా ఉన్నాం, భావిస్తా ఉన్నాను నేను. ఎందుకంటే హైదరాబాద్ లో ఇరు పార్టీ అధ్యక్షులు మాట్లాడుకుంటా ఉన్నారు, మాట్లాడిన తర్వాత మాట్లాడిన అంశాల మీద ప్రస్తుతం కూడా మాట్లాడతారు. దీంట్లో ఏది సీక్రెట్ గా కలిసేది లేదండి, సీక్రెట్ గా ఉంచే అంశం కూడా కాదు. ఇవాళ అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆలోచించాలి. ఇవాళ ప్రజాస్వామ్యం అనేది లేకపోతే రాజకీయ పార్టీలు మనుగడ సాధించలేవు, అలాగే ప్రజల మనుగడ ప్రజల జీవితాలకు కూడా ప్రమాదం. ఇలాంటి రాక్షస నియంత పరిపాలన వల్ల ప్రజాస్వామ్యం కూడా మరి ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఇవాళ ఈ కలయిక, అలాగే ఈ కలయిక ద్వారా రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలు కూడా చర్చకొస్తాయి. ఎందుకంటే రేపు 12వ తారీఖున శ్రీకాకుళంలో జనసేన యువశక్తి అని ఒక జనసేన పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ కూడా పెట్టారు. దాంట్లో ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా ఉండబోతా ఉంది ప్రభుత్వం చర్యలు, ఎన్ని ఆంక్షలు పెట్టి అనుమతులు ఇస్తా ఉన్నారు, అంటే ఏ రాజకీయ పార్టీ ఏం మాట్లాడాలో కూడా చెప్తారా? ఏ రాజకీయ పార్టీ ఎక్కడ మీటింగ్ పెట్టాలో, ఎక్కడ ఏం మాట్లాడాలో కూడా వీళ్ళే నిర్దేశిస్తారా అనే విధంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ముందుకెళ్తా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి భయపడతా ఉన్నాడు. ఇవాళ తను చేసినటువంటి అవినీతి కానీ తను చేసినటువంటి అసమర్థ పరిపాలన వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు అనేది ఎక్కడికి వెళ్ళినా తెలుస్తూ ఉంది. దానికి పర్యవసనమే ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మీటింగ్లకి లక్షల సంఖ్యలో జనం వస్తున్నారనేది చూసి దానికి జీవోలు ఇచ్చారు. ఇలాంటి చీకటి జీవోల్ని ఖండించాల్సిన బాధ్యత, వ్యతిరేకించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, అన్ని రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాల మీద ఉంది. దాంట్లో భాగంగానే ఈ కలయిక అనుకుంటా ఉంది. ఈ భేటీతో అందరూ ఏకమైతే గనక నియంత్రణ పాలనకు పులిస్టాప్ పడుతుందని అంటారా? ఖచ్చితంగానండి. ఇంతకన్నా పెద్ద పెద్ద నియంతలు హిట్లర్ కానీ ముస్తోలు కానీ అలాగే అనేక మంది ప్రపంచంలో పెద్ద పెద్ద నియంతలే కొట్టుకుపోయారు. ఇదేమి ఇంత పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఇతనేదో తాత్కాలికంగా కొంతమంది
అతని మాట వింటూ అతని ప్రతి రాజకీయ కక్ష సాధింపులకి ఉపయోగపడుతున్న పోలీసులు కొంతమంది పోలీస్ అధికారులు తప్పితే ఇది పెద్ద ఇష్యూ ఏం కాదు. ప్రజా ఆగ్రహం ముందు ఖచ్చితంగా ఎటువంటి వాడైనా సరే తల వంచాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. గతం అదే చెప్తా ఉంది, చరిత్ర అదే చెప్తా ఉంది. కాబట్టి ఇవాళకి మేము ఏం చెప్తున్నామంటే ఇప్పటికైనా కళ్ళు తెరువు జగన్మోహన్ రెడ్డి. ఇవాళ నీ 4 సంవత్సరాల పరిపాలన మీద ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో దానికి నిదర్శనమే చంద్రబాబు నాయుడు గారి సభలకు వస్తున్నటువంటి జనం. దాన్ని నువ్వు చూసి భయపడిపోతున్నావు, దాన్ని చూసి నువ్వు ఏదో విధంగా అడ్డుకున్నావు అని చెప్పి చీకటి జీవోలు ఇస్తా ఉన్నావు. నీ చీకటి జీవోలతో గొంతు నొక్కాలంటే అయ్యే పని కాదు. అన్ని ప్రజాస్వామ్య బద్ధకంగా అన్ని రకాలుగా కూడా పోరాడతాం. నీ బెదిరింపులకి నీ భయపడి నువ్వు పెట్టే అక్రమ కేసులకో లేకుంటే ఈ పోలీసు అధికారులను పెట్టి వేధించాలనుకునే దాని మీద భయపడే ప్రసక్తి లేదని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఈ కలయిక రాబోయే రోజుల్లో అనేక ఆంధ్రప్రదేశ్ చరిత్రని, ఆంధ్రప్రదేశ్లో ఈ చీకటి రాజ్యాన్ని, ఆంధ్రప్రదేశ్లో ఈ రాజ్యాంగ వ్యవస్థల్ని తుంగలో తొక్కి ఏ విధంగా ముందుకెళ్తుందో వైసీపీ, ఎన్నిటి మీద కూడా చరిత్ర తిరగ రాయిపోతా ఉందని కూడా ఈ ప్రభుత్వాన్ని, వైసీపీని, జగన్మోహన్ రెడ్డిని గమనించమని హెచ్చరిస్తా ఉన్నాం. ఈ భేటీతో ఇక భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటారు? అసలు భవిష్యత్ కార్యాచరణ ఆల్రెడీ ప్రకటించామండి. ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అనేది మొన్న ఆల్ పార్టీ మీటింగ్ లో ఒక సమావేశం విజయవాడలో జరిగింది. అన్ని పార్టీలు ఇంక్లూడింగ్ జనసేన, సిపిఐ, సిపిఎం, అలాగే టీడీపీ, అన్ని కాంగ్రెస్ పార్టీ, అన్ని పార్టీలు కూడా దానికి అటెండ్ అయ్యి ఒక ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక అని ఒక ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా రేపు అన్ని జిల్లాల్లో కూడా ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లో అఖిలపక్షాలు అన్ని పార్టీలు కూర్చోబోతా ఉన్నాయి. దాంట్లో మేధావులు, ప్రజా సంఘాలు అన్ని కూడా కూర్చోబోతా ఉన్నాయి. ఇవన్నీ కూర్చొని జిల్లాల వారీగా సమీక్షిస్తాం. ఎక్కడ అన్యాయం జరిగినా అన్ని పార్టీలు కలిపి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం న్యాయబద్ధమైనటువంటి పోరాటం. మాకు రాజ్యాంగం ఇచ్చిన Article 19 రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ప్రకారం ముందుకెళ్తాం. వీళ్ళ బెదిరింపులకి బెదిరే ప్రసక్తి లేదు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తాం, ఒకవైపు శాంతియుత పోరాటం చేస్తాం. రాజ్యాంగ బద్ధకంగా రాజ్యాంగాన్ని అమలు చేసే దానికోసం రాజ్యాంగ విలువలతో కూడినటువంటి పోరాటాన్ని తీసుకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, థ్యాంక్ యూ అండి.